గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేతలపై వైకాపా నాయకులు చేసిన దాడిని ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా భావిస్తూ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఒంగోలు పార్లమెంటు తేదేపా ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదేపా నేతలపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే అరెస్టులా అని ప్రశ్నించారు. ప్రజలు అంత గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రభుత్వాన్ని గద్దెదించి వైకాపాకు చరమ గీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా దాడులు కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని మారెల్ల హెచ్చరించారు. అలాగే దాడి చేసిన వారిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు కట్టడం కూడా ప్రభుత్వం హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఆ విషయాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే అక్కడ అతను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం, అతని మీద కేసులు కట్టడం, అతన్ని కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాగా నిలబెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరాకాష్ఠకు నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా అని, ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియపరుస్తూ ఉన్నాము.